Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannayya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. Now, today, discuss to third BCom students. To third BCom students having the one of the computer e-commerce paper. Today, discuss to in this video, to third BCom students. Yes, e-commerce paper is in the unit 4 public policy. ee roju ee video lo third BCom students valiki cheptunnanu. ee video lo third BCom students valiki e-commerce ane oka paper untadi. e-commerce paper loni fourth unit public policy, fourth unit public policy gurinchi cheptunnam. Public policy lo, what is the public policy? Publicly ఏమేం పాలసీలు ఉంటాయి, ఆ పాలసీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు అన్నది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ లీగల్ ఇష్యూస్. పబ్లిక్ పాలసీలో వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. పబ్లిక్లో లీగల్ ఇష్యూ అనేది ఉంటుంది, దాన్ని కూడా వన్ ఆఫ్ ద పాలసీ కింద డిజైన్ చేయొచ్చు అన్నమాట. వాట్ ఈస్ ద ఎక్స్ప్లెయిన్ అబౌట్ లీగల్ ఇష్యూస్, ఆ లీగల్ ఇష్యూస్ ఏంటన్నది తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. Legal issues. India is witnessing a digital revolution with the internet becoming an integral part of its population and availability of internet in the mobile phones with a decrease in the prices for using internet, change in lifestyle in area, urban area and the convenience that internet has brought has supported these reductions. These reductions, India is witnessing digital residency. India అనేది witnessing, ఇండియా అనేది కూడా లీగల్ వైజ్లో విట్నెస్ మీద బేస్ చేసి లీగల్ ఇష్యూస్ రన్ అవుతాయి. ఆ విట్నెస్ అనేది ఏంటి, డిజిటల్ రెజల్యూషన్గా రావాలి. ఇప్పటి వరకు మనం మొబైల్ నెట్వర్క్ అనేది ప్రోహిబిటెడ్ అనేది ప్రోహిబిట్ చేసేవారు ఎవరు లీగల్ ఇష్యూలో. కానీ ఇప్పుడు డిజిటల్ రెజల్యూషన్ కూడా విత్ ఇంటర్నెట్ బికమింగ్ యాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ ద మొబైల్ ఫోన్స్ విత్ డిక్రీజ్ ద ప్రైస్ ఫర్ యూజింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మనం ఈ డిజిటల్ విట్నెస్ అనేది కూడా లీగల్లో ఇష్యూ చేయాలనేది ఒక పబ్లిక్ పాలసీ. ఇప్పుడు మనకి అవైలబిలిటీ అయ్యే ఇంటర్నెట్ బేస్ చేసుకుని, మొబైల్ ఫోన్స్ బేస్ చేసుకుని తక్కువ రేట్లోనే ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటా మనకు అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్స్ ద్వారా డిజిటల్ విట్నెస్ కూడా రెజల్యూషన్ చేయాలి, అదే ఒక పార్ట్ కింద ఇంటిగ్రేట్ చేయమని లీగల్ ఇష్యూలో వన్ ఆఫ్ ద పార్ట్. చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ ఇన్ అర్బన్ ఏరియాలో ఎక్కువ చేంజెస్, ఏరియా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కువ ఇంటర్నెట్ మీద మొబైల్స్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంటుంది. అటువంటిప్పుడు విట్నెస్ అనేది కూడా కొన్ని డిజిటల్ వైజ్ కూడా మనకి విట్నెస్ ఉంటుంది. ఆ విట్నెస్ అనేది లీగల్ ఇష్యూ కింద పబ్లిక్లో తీసుకోమని వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ది కన్వీనియన్స్ దట్ ఇంటర్నెట్ హ్యాస్ బ్రాట్ హ్యాస్ సపోర్టెడ్ దిస్ రిడక్షన్. ఇది కన్వీనియంట్గా ఉంటుంది, ఇంటర్నెట్ ద్వారా మనం సపోర్ట్ చేసిన డేటాని ఇంటర్నెట్ ద్వారా సపోర్ట్గా ఉండే డేటా ఆ విట్నెస్ మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నది లీగల్ ఇష్యూ కింద చేయమని. ఇప్పుడు లీగల్ ఇష్యూ కింద ఏం చేయమన్నారు వీళ్ళు, నెట్ ద్వారా ఒక మనకి అవైలబుల్గా ఉండే ఇంటర్నెట్ని చేంజ్ చేసుకుంటా తక్కువ ప్రైస్లో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని అందులో ఉండే విట్నెస్ని ఒక లీగల్ ఇష్యూ కింద చేయమని పబ్లిక్ పాలసీలో ఒక లీగల్ ఇష్యూ అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఆర్ గవర్నర్డ్ బై ద బేసిక్ ప్రిన్సిపల్స్ ప్రొవైడ్ ఇన్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1972 ICA విచ్ మెనీ డేట్స్ దట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ షుడ్ హ్యావ్ బీన్ దట్ ఎంటర్డ్ విత్ ఏ ప్రీ కన్సెంట్ అండ్ ఫర్ ఏ లో ఫుల్ కన్సిడరేషన్ ఇన్ టు బిట్వీన్ ఆర్డర్ సెక్షన్.
ఇక్కడ మన ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ అనేది గవర్నర్ బేస్ చేసుకుని, గవర్నర్ ప్రొవైడ్ చేసే ప్రిన్సిపల్ ద్వారా బేస్ చేసుకుని ఇండియాలో ఒక కాంట్రాక్ట్ యాక్ట్ కింద డిజైన్ అయింది. ఎప్పుడు కూడా 1872 ఐసీఏ 1872లో ఐసీఏ అనే యాక్ట్ ద్వారా గవర్నర్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ అనేది రన్ అయ్యింది. విచ్ మెయిన్ డేట్స్ దట్ ఆర్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ షుడ్ హ్యావ్ బీన్ దట్ ఎంటర్డ్. అప్పుడు ఆ 1872లో మెయిన్ డేట్స్ నేమ్ వాళ్ళు వ్యాలిడ్ చేసి ఆ డేట్ని బట్టి వాళ్ళు కాంట్రాక్ట్ అయ్యేవారు. ఎక్కడ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు ప్రాసెస్ అయింది? 1872లోనే అయింది. కానీ బై గవర్నర్ ప్రిన్సిపల్, గవర్నర్ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్ ప్రొవైడ్ చేసి ఇండియాలో తను మెయిన్ డేట్స్ని వ్యాలిడిగా చేసి దాని మీద రన్ అవుతూ ఉండేది. కాంట్రాక్ట్ షుడ్ హ్యావ్ బిన్ కాంట్రాక్ట్ రన్ అవుతుండే ఎంటర్డ్ విత్ ద ప్రీ కన్సెంట్ అండ్ లోయిఫుల్ కన్సిడరేషన్ టు బిట్వీన్ ఆర్డర్ స్పెసిఫికేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ యాక్ట్ 2000. యాక్ట్ ప్రొవైడ్స్ వ్యాలిడేట్ టు ఈ కాంట్రాక్ట్స్. సో బోత్ ICNIT యాక్ట్ నీడ్స్ టు బి రీడ్ ఇన్ కంజక్షన్ టు అండర్స్టాండ్ అండ్ ప్రొవైడ్ లీగల్ వ్యాలిడేట్ టు ఈ కాంట్రాక్ట్స్ ఫర్ దీస్ సెక్షన్స్ 3 ఆఫ్ ద ఎవిడెన్స్ యాక్ట్స్ ప్రొవైడ్ దట్ ది ఎవిడెన్స్ మే బీ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫామ్. ఈ ట్రాన్స్పరేషన్ టెక్నాలజీ అనేది 2000 యాక్ట్ ప్రొవైడ్స్ వ్యాలిడిటీ ఈ కాంట్రాక్ట్స్. ఈ టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది 2000 యాక్ట్ ప్రొవైడ్ వ్యాలిడిటీ కాంట్రాక్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 2000 యాక్ట్ అనేది ప్రొవైడ్ చేసి దాని ద్వారా వ్యాలిడేట్ డేటాని కాంట్రాక్ట్ చేసి బోత్ ICNIT అండ్ ఐటీ. కానీ ICN ఇన్ఫర్మేషన్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది రెండు టెక్నాలజీని యూస్ చేసి వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉండేవారు. నీడ్స్ టు బి రీడ్ కంజక్షన్ టు అండర్స్టాండ్ ఇది ఎక్కువ అవసరం అయింది. ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ కంజక్షన్ చేయడానికి ఇది ఇక బాగా యూజ్ అయింది. ప్రొవైడ్ లీగల్ వ్యాలిడిటీ ఈ కాంట్రాక్ట్స్ అండ్ అలా పోను లీగల్ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం ఈ కాంట్రాక్ట్ ద్వారా రన్ అయ్యేది అనమాట. ఫర్ ది సెక్షన్ 3 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్ ప్రొవైడ్ ఈ సెక్షన్లో ఎవిడెన్స్గా త్రీ పార్ట్స్ ఎవిడెన్స్గా ప్రొవైడ్ చేయడం అనేది రన్ అవుతూ వచ్చింది. దట్ ది ఎవిడెన్స్ మేబీ ఎలక్ట్రానిక్ ఫామ్. ఆ ఎవిడెన్స్ అనేది కూడా ఎలాగా ఎలక్ట్రానిక్ ద్వారా మేబీ ఫామ్ అయి ఉండాలి. థర్డ్ది అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ద్వారా మనకి ఎవిడెన్స్ విట్నెస్ లీగల్ విట్నెస్ అవ్వాలంటే త్రీ ఆఫ్ ది ఎవిడెన్స్లో వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ వేని ఎలక్ట్రానిక్ ద్వారా ఫామ్ అయ్యే విట్నెస్ని లీగల్ ఎవిడెన్స్గా ఫామ్ అవ్వాలని ఒక లీగల్ ఇష్యూ పబ్లిక్ పాలసీలో రన్ అయ్యేది. నెక్స్ట్ ఏంటి, స్టాంపింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్. స్టాంపింగ్ అనేది కూడా పబ్లిక్ పాలసీలో ఒక లీగల్ ఇష్యూ అనమాట. స్టాంపింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లీగల్ ఇష్యూ అనేది పబ్లిక్ పాలసీలో ఒక ఇష్యూగా అయింది. నెక్స్ట్ ఏంటి, పబ్లిక్ పాలసీలో వచ్చేటప్పుడు స్టాంపింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ స్టాంపింగ్ అనేది కూడా పబ్లిక్ పాలసీలో రన్ అవుతుంది. స్టాంపింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఈజ్ ఎట్ అనదర్ ఇష్యూ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఈజ్ నాట్ అప్రోప్రియట్లీ స్టాంప్డ్ మే నాట్ బీ అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్ అన్లెస్ ది నెసరీ స్టాంప్ డ్యూటీ అలాంగ్ విత్ ద పెనాల్టీ హ్యాస్ బీన్ పేడ్ బట్ పేమెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్లీ డాక్యుమెంట్ అండ్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఈ కాంట్రాక్ట్స్. ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా కూడా పబ్లిక్ పాలసీ అనేది ఏంటి, స్టాంపింగ్ అనేది కూడా ఉండాలి. స్టాంపింగ్ కాంట్రాక్ట్ అనేది కూడా ఉండాలి. ఈ స్టాంపింగ్ కాంట్రాక్ట్ అనేది ఏంటి, ఈజ్ హెట్ అనదర్ ఇష్యూ అండ్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈజ్ నాట్ అప్రోప్రియట్లీ ఇది ఇష్యూ. ఎప్పుడు కాంట్రాక్ట్ అయ్యేంత వరకు ఇది ఇష్యూ కాదు. ఎనదర్ పర్సన్తో కాంట్రాక్ట్ అయ్యేంత వరకు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్గా అప్రోప్రియట్లీ ఇది ఒక ఇన్స్ట్రూ అనదర్ పర్సన్తో మనం మీట్ అయ్యేంత వరకు కాంటాక్ట్ అయ్యే వరకు ఈ స్టాంపింగ్ అనేది అప్రాపరిటీగా ఉండేది కాదు. స్టాంప్ మేబీ నాట్ అడ్మిసిబుల్ ఆస్ ఎవిడెన్స్ అన్లెస్ ది నెసరీ స్టాంప్ డ్యూటీ అలాంగ్ విత్ ద పెనాల్టీ. స్టాంప్ అనేది మేబీ అడ్మిసిబుల్ అవ్వచ్చు, స్టాంప్ అనేది అడ్మిసిబుల్ కాకపోవచ్చు, అడ్మినేట్ అవ్వచ్చు, ఎవిడెన్స్గా కాకపోవచ్చు. స్టాంప్ అనేది ఎవిడెన్స్గా కాకుండా ఉంటే అన్లెస్ ది నెసరీ స్టాంప్ అది ఎవిడెన్స్గా లేనప్పుడు అది అన్నెసరీ స్టాంప్ అయింది. డ్యూటీ అలాంగ్ విత్ ద పెనాల్టీ హ్యాస్ బీన్ పేడ్ కానీ ఇది
ది స్టాంప్ డ్యూటీ ఏంటంటే పెనాల్టీ, పెనాల్టీ వేసే విధంగా ఆ పెనాల్టీకి పే చేసే విధంగా స్టాంప్ డ్యూటీ అడ్మిసిబుల్గా అయ్యేది, అడ్మిసిబుల్గా అడ్మైన్ అవుతూ ఉండేది. బట్ పేమెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఈజ్ అప్లికబుల్, కానీ పేమెంట్ స్టాంప్ డ్యూటీ యొక్క పేమెంట్ ఏంటంటే అప్లికబుల్ అయ్యే, పేమెంట్ అప్లికబుల్ అయ్యే విధంగా స్టాంప్ డ్యూటీ చేసేది. స్టాంప్ డ్యూటీ ఏం చేసేది అంటే పేమెంట్ అప్లికబుల్ అయ్యేలా చేసేది. అండ్ ఇది ఏం చేసేది అంటే ఎవిడెన్స్గా కాకపోయినా స్టాంప్ అనేది, స్టాంపింగ్ ఎవిడెన్స్గా యూజ్ అవ్వకపోయే యూజ్ అవ్వకుండా ఉండే సారీ అడ్మిసిబుల్ హ్యాస్ ఎవిడెన్స్ యూ అన్లెస్ ది నెసర్ స్టాంప్ డ్యూటీ అలాంగ్ విత్ ద పెనాల్టీ హ్యాస్ బిన్ పేయిడ్, బట్ పేమెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ ఇట్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఈ కార్డర్స్. ఒకవేళ కేసులో ఫిజికల్ డాక్యుమెంట్ అనేది మనం ఫీజిబుల్ చేయకపోతే ఈ కేసులో ఈ కాంట్రాక్ట్ అనేది ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఈ కాంట్రాక్ట్లో మనకు అన్నది స్టాంపింగ్ అనేది ఒక ఎవిడెన్స్గా యూజ్ అవ్వకపోయినా అండ్ ఏం చేస్తుంది అంటే ఒక ఎవిడెన్స్గా యూజ్ అవుతుంది. ఎలాగంటే అది మనం పేమెంట్ అనేది సరైన టైంలో అప్లికబుల్ చేయకపోతే ఒక పనిష్మెంట్ వేలో పే చేయాలనే విధంగా స్టాంప్ అనేది ఒక ఎవిడెన్స్గా పబ్లిక్ పాలసీలో రన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, హౌఎవర్ యాజ్ ద పేమెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఎగోన్ ఆఫ్లైన్ అండ్ ఈ స్టాంప్ పేపర్స్ ఆర్ అవైలబుల్, ఇట్ క్యాన్ బికమ్ ఏ పాసిబిలిటీ లేటర్ దట్ స్టాంప్ డ్యూటీ మైట్ బీ ఆస్క్డ్ ఆన్ ఈ కాంట్రాక్ట్స్ యాజ్ వెల్. ఏ విధంగా పేమెంట్ స్టాంప్ అనేది డ్యూటీ ఎలా రన్ అవుతుందంటే ఈ స్టాంప్ పేపర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ కామర్స్లో స్టాంప్ అనేది అవైలబుల్గా ఉంటుంది, ఎలక్ట్రానిక్ ద్వారా స్టాంప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇట్ క్యాన్ బికమ్ పాసిబిలిటీ లేటర్ ద స్టాంప్ డ్యూటీ మైట్ బీ ఆస్క్డ్ ఈ కాంట్రాక్ట్స్ యాజ్ వెల్ యాజ్. మనకి ఈ స్టాంప్ ద్వారా ఏ విధంగా అయితే అగ్రిమెంట్ అవుతూ ఉంటామో అదే విధంగా ఎలక్ట్రానిక్లో కూడా మనకు అదే విధంగా అదే కంటెంట్తో కలిగి ఉండి ఎలక్ట్రానిక్ ద్వారా మనకి ఈ స్టాంప్ అనే పేపరు, స్టాంపింగ్ పేపర్ అనేది ఎలక్ట్రానిక్లో మనకి ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. ఈ స్టాంప్ ద్వారా పబ్లిక్గా మనం ఫిజికల్గా ఏవైతే రన్ చేస్తామో అదే విధంగా ఎలక్ట్రానిక్ ద్వారా కూడా అదే విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. పబ్లిక్ బై ఫిజికల్గా ఏ విధంగా స్టాంప్ పేపర్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకుంటాం అదేవిధంగా ఎలక్ట్రానిక్ ద్వారా ప్రొవైడ్ అయ్యే స్టాంప్ని కూడా మనం అదేవిధంగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, డేటా ప్రొటెక్షన్. ఈ పబ్లిక్ పాలసీలో డేటా ప్రొటెక్షన్ ఎలాగ ఉంటుంది అన్నది తెలుసుకుందాం. సెక్యూరిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ మేజర్ కన్సర్న్ అండర్ సెక్షన్ 43A ఆఫ్ ది ఐటీ యాక్ట్. ఐటీ యాక్ట్ ఇక్కడ ఉందా, 43A 10A లోఫుల్ కన్సిడరేషన్ బిట్వీన్ ఆర్డర్ సెక్షన్ 10A ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ యాక్ట్లో 10A అనే యాక్ట్లో ఇక్కడ ఈ కాంట్రాక్ట్స్లో 10A ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, 10A ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సెక్యూరిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ డ్యూరింగ్ ద ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండర్ సెక్షన్ 43 ఆఫ్ ది ఐటీ యాక్ట్. 43 ఆఫ్ ఏ ఆర్టికల్ ద్వారా వీళ్ళు ఒక అండర్ సెక్షన్, ఈ అండర్లో 43A ఆర్టికల్ అండర్లో మేజర్ ట్రాన్సాక్షన్ అనేది ఆన్లైన్ ద్వారా జరగాలని ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ ఇస్తారు డేటా ప్రొటెక్షన్లో. ది రీజనబుల్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ సెన్సిటివ్ పర్సనల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ రూల్స్ 2011 రూల్స్ ప్రకారము మనకి ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్ డేటా అవ్వచ్చు, సెన్సిటివ్ పర్సనల్ డేటా అవ్వచ్చు. దీని యొక్క ప్రొసీజర్ అనేది ఒక రీజనబుల్గా ప్రాక్టీస్ వైజ్లో రన్ అవ్వాలనేది కూడా ముఖ్యమైన గమనిక. హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ విచ్ ప్రొవైడెడ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ డేటా ఇన్ ఇండియా. డేటా ఇన్ కెన్ బి పర్సనల్ విచ్ హ్యాస్ బీన్ డిఫైన్ యాజ్ మీ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ రియల్టీస్ టు ఏ న్యాచురల్ పర్సన్ విచ్ ఐదర్ డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆర్ లైక్లీ టు బి అవైలబుల్ విత్ ఏ బాడీ కార్పొరేట్ ఈజ్ ఏ కేబుల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ సచ్ పర్సన్. ఇక్కడ వచ్చేటప్పటికీ మనకి హ్యావ్ ప్రపోజ్ విచ్ ప్రొవైడ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్, ఈ డేటా ప్రొడక్షన్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్లో ప్రొవైడ్ చేయడం అన్నది. ఇక్కడ ఇండియాకి సంబంధించిన డేటా అంతా ప్రొడక్షన్ ఎలా ఉండదంటే ఒక ఫ్రేమ్ వర్క్లో ఉండదు. అది కారణం
can be personal, personal wise kaluta undadu, which has been defined as any information that reveals a natural person. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండేదంటే ఒక రియాలిటీ, ఒక న్యాచురల్ పర్సన్కి సంబంధించింది ఎలా ఉంటుందో అలాగా ఒక న్యాచురల్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక న్యాచురల్ పర్సన్కి సంబంధించిన విధంగా డిఫైన్ చేసేవారు ఎలక్ట్రానిక్లో, విచ్ ఐదర్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కాంబినేషన్ విత్ అదర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆర్ లైక్లీ బి అవైలబుల్. అది డైరెక్ట్లీ అవని ఇండైరెక్ట్లీ అవని కాంబినేషన్ ఆఫ్ డేటా అవని ఇన్ఫర్మేషన్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవని అది అవైలబుల్గా అవైలబుల్ అయ్యే ప్రాసెస్లో అది మనకి దాని యొక్క బాడీతో మనకి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అవైలబుల్ ఉందో దాని ఒక బాడీ కార్పొరేట్ ఈజ్ ఏ కేపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సచ్ పర్సన్. అది ఇన్ఫర్మేషన్ యొక్క బాడీని మనం ఐడెంటిఫై చేసే విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేసేవారు అన్నమాట నెట్లో కామరా ఎలక్ట్రానిక్లో. ది డేటా కెన్ ఆల్సో బి సెన్సిటివ్ అండ్ సెన్సిటివ్ పర్సనల్ డేటా. డేటా అనేది సెన్సిటివ్ అండ్ సెన్సిటివ్ పర్సన్ డేటా ఉండేది. కన్సిస్ట్ ఆఫ్ పాస్వర్డ్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫిజికల్. మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ ద్వారా డేటా స్టోర్ చేసినప్పుడు కంపల్సరీ మనకు ఒక సెక్యూర్డ్ ఉండాలి. సెక్యూర్డ్ అనేది దేని మీద ఉపయోగించే మనం ఒక పాస్వర్డ్ అనే ఒక సెక్యూర్డ్ యూజ్ చేసుకుని మనం డేటాని ఇన్ఫర్మేషన్ని చేసుకోవచ్చు. అది ఏ టైప్ ఆఫ్ ఎటువంటి టైప్ ఆఫ్కి మనం సెక్యూర్డ్గా సెక్యూర్డ్గా ఉంటుంది పాస్వర్డ్ అనేది కన్సిస్ట్గా పెట్టుకుంటాం అనేది పాస్వర్డ్ కన్సిడర్ చేస్తాము. ఏ టైప్ ఆఫ్ డేటాకి మనం ఏ టైప్ ఆఫ్ డేటా యొక్క ఇన్ఫర్మేషన్కి మనం పాస్వర్డ్ కన్సిస్ట్ చేస్తాము అనేది చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఫిజికలీ, సైకలాజికల్ అండ్ మెంటలీ హెల్త్ కండిషన్ మీడియేట్ రికార్డర్ అండ్ హిస్టరీ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా సంబంధించిన మనకి ఫిజికల్గా కానీ ఇన్ఫర్మేషన్ ఫిజికల్గా కానీ బయోలాజికల్ అండ్ మెంటలీ హెల్త్ కండిషన్స్ మెడిటేట్ రికార్డ్ ఆర్ హిస్టరీ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఏ విధంగా అయినా ఫిజికల్ కానీ ఏ విధంగా అయినా అది మనకి అది ఆ డేటా అనేది మనకి రిస్ట్రిక్షన్తో సెన్సిటివ్గానే కూడి ఉంటుంది. ఈ పాస్వర్డ్ అనేది పెట్టడం వల్ల అది అన్ని విధాలుగా మనకి సెక్యూర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ టు ప్రాపర్టీ రైట్స్ దేర్ ఆర్ ఎనోమస్ పాసిబిలిటీ ఆఫ్ ట్రేడ్ మార్క్ కాపీ రైట్ ఆర్ పేటెంట్ ఆన్లైన్ ప్రొడెన్షియల్ లీగల్ ఇష్యూస్ ఆఫ్ ఈ కామర్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో మనకి ఈ కామర్స్ ద్వారా ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కొన్ని పొటెన్షియల్ ప్రాబ్లమ్ లీగల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఆన్లైన్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఏదో సంథింగ్ ఈ ఇష్యూస్ ఈ ట్రేడ్ మార్క్లు ఇష్యూస్ అనేది పాసిబిలిటీస్ అవుతాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో కాంప్లికేట్ అయ్యే ఏదో వేలో కాంప్లికేట్ అయ్యే ప్రాసెస్ ఉంది అక్కడ ఈ కామర్స్ ట్రేడింగ్లో కాంప్లికేట్ సెక్షన్ అనేది కన్స్ట్రక్షన్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్స్ ఆర్ డిజైన్డ్ అండ్ మేడ్ బై అదర్ పార్టీస్ అండ్ ఆఫెన్ ది కంటెంట్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ బై థర్డ్ పార్టీస్. ఈ కామర్స్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసేది ఎలా ఉంటుందంటే అదర్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచుగా కంటెంట్ని క్రియేట్ చేస్తూ థర్డ్ పార్టీ కింద క్రియేట్ అవుతూ థర్డ్ పార్టీ ద్వారా క్రియేట్ చేస్తున్న పార్టీస్ అదర్ పార్టీస్ని తరచుగా మనం డిజైన్ చేస్తూ ఉండే విధంగా ఉండాలి. అంటే థర్డ్ పార్టీ మనం క్రియేట్ చేసిన పార్టీని అదర్ పార్టీ కాకుండా థర్డ్ పార్టీస్ వాళ్ళైనా ఈ కంటెంట్ని డిజైన్ చేశారా లేదా అని చూసుకుంటూ మనం డిజైన్ చేస్తూ ఉండాలి. అన్లెస్ ది ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ ద పార్టీ స్పెషల్ ప్రొవైడ్ ద ఐపీ రైట్స్. ఇది అన్లెస్ ది ఆర్గ్యుమెంట్స్ ఇందులో ఆర్గ్యుమెంట్స్ అన్లెస్గా ఉంటాయి అక్కడ పార్టీ స్పెషల్లీ ప్రొవైడ్ ఐపీ రైట్స్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రొవైడ్ చేసే మంది కొన్ని పార్టీస్ స్పెసిఫిక్గా అన్లెస్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ మీద. దేర్ క్యాన్ బి సీరియస్ ఓనర్షిప్ ఇష్యూస్ ఆఫ్ ఐపీఆర్ ఎనీ యూజింగ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఐపీఆర్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ అప్రూవల్స్. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది మనం ఓనర్షిప్ ఎవరైతే బిజినెస్ రన్ ఎలక్ట్రానిక్ ద్వారా బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళ ఈ ప్రోటోకాల్ అనేది వాళ్ళే ఓనర్షిప్ అయి ఉండాలి. ఇది అదర్ పార్టీ చేస్తే వాళ్ళ ఎలక్ట్రానిక్ కామర్స్ వల్ల అనేది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయవలసి వస్తుంది. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఓన్ ఓనర్షిప్ అయి ఉండాలి. ఇది అదర్ పర్సన్కి తెలియకూడదు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది అదర్ పర్సన్కి తెలియకూడదు. అది దాన్ని వాళ్ళ వెబ్సైట్ని వాళ్ళు బేస్ చేసుకుని ఈ బిజినెస్ యొక్క సంబంధించిన డేటా అంతా వాళ్ళు హ్యాక్ చేసే ప్రాసెస్ రన్ అవ్వచ్చు.
Domain has domain names have trademark protection, and domain names can give rise to dispute. Satyam in Fove Hyderabad. Satyam second Fove Hyderabad. Example, in Satyam second Fove Hyderabad. Domain names have trademark. మనం ఎలక్ట్రానిక్ ఆర్ బిజినెస్ రన్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ బిజినెస్ రన్ చేసే కొన్ని డొమైన్ నేమ్స్, సమ్ డొమైన్ నేమ్స్ అనేది ఒక ట్రేడ్ మార్క్ కింద కూడా తీసుకొచ్చాయి. అది కూడా ప్రొటెక్షన్. అండ్ డొమైన్ నేమ్స్ క్యాన్ రైజ్ ది డిస్ప్యూట్స్. ఈ డొమైన్ నేమ్ యొక్క డొమైన్ నేమ్ వల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఇస్తుంది, ఆ ట్రేడ్ మార్క్ ప్రొడక్షన్ ఇస్తుంది. అలాగే ప్రొడక్షన్ని రైజ్ చేసే విధంగా డిస్ప్యూట్ అనే ఆ ప్రొడక్షన్ డిస్ప్యూట్ చేసి రైజ్ చేసే విధంగా డొమైన్ నేమ్స్ కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ట్రేడ్ మార్క్, ఒక ట్రేడింగ్ యొక్క నేమ్ ఎలా ఉందంటే ఒక డొమైన్ నేమ్ కింద పెట్టారు. ఎలాగా ఇన్ సత్యం సెకండ్ ఫోవే హైదరాబాద్, ఇన్ సత్యం సెకండ్ ఫోవే హైదరాబాద్ అని ఇలా ఒక నేమ్ కింద, ఒక డొమైన్ నేమ్ కింద మనం ట్రేడ్ మార్క్ని చేస్తే ఆ బిజినెస్కి ఒక ప్రొటెక్షన్ వేయలేగాను. అందులో ఉన్న ఐటమ్స్ని రైస్ చేసి ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది అన్నమాట పబ్లిక్ పాలసీలో. నెక్స్ట్, ఎఫిషియంట్ డెలివరీ సిస్టమ్ అండ్ అన్ ఎఫెక్టివ్ సప్లై. ఎఫిషియంట్ డెలివరీ సిస్టమ్ అండ్ అన్ ఎఫెక్టివ్ సప్లై చైన్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్. ఎఫిషియంట్ డెలివరీ సిస్టమ్ అండ్ అన్ ఎఫెక్టివ్ సప్లై చైన్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్. ఎఫెక్టివ్ డెలివరీ ఎఫిషియంట్ సిస్టమ్ అనేది, సప్లై ఎఫెక్టివ్ అనేది ఎలా ఉంటుందంటే చైన్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఒక చైన్ వేలా ఉంటుంది, ఒక చైను వేలా ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ సర్వీసు అనేది ఒక చైన్ వేలాగా రన్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఆల్వేస్ కీప్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇష్యూస్ ఇన్ కన్సిడరేషన్ ఇన్ ఈ కామర్స్. ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 సిపిఏ ది రిలేషన్ బిట్వీన్ కన్స్యూమర్స్ అండ్ గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్స్ అండ్ దేర్ ఆర్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ప్రొవిజన్స్, మనం తీసుకునే ప్రొవిజన్స్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎలా ఉండేదంటే ఒక స్పెసిఫికేషన్ అనేది విజిబుల్ అయ్యేది కాదు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్వేస్ కీపర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఈజ్ కన్సిడరేషన్ ఈ కామర్స్లో ఇంపార్టెంట్ పాయింట్ అనేది వాళ్ళు ఎల్లప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదేంటి, కన్స్యూమర్ ప్రొటెక్షన్. కన్స్యూమర్ నుంచి ప్రొటెక్షన్ మనం ఎప్పుడూ కన్సిడర్ చేస్తూ ఉండాలి. ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లోనే రానిది. ఈ కామర్స్ ద్వారా మనం కన్స్యూమర్ ప్రొటెక్షన్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే, యాక్ట్ ఎప్పుడు ఫామ్ అయింది, 1986 సిపిఏలోనే మనకి యాక్ట్ ఫామ్ అయింది. ది రిలేషన్ బిట్వీన్ కన్స్యూమర్ అండ్ గూడ్స్ సర్వీస్. ఈ రిలేషన్ ఎక్కడ ఫామ్ అయిందంటే కన్స్యూమర్కి అండ్ గూడ్స్ మధ్యన రిలేషన్ ఫామ్ అయింది. ప్రొవైడ్స్ అండ్ దేర్ ఆర్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ రిలేటివ్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఎలాగా ఒక స్పెసిఫిక్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారు. అండర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ రూల్స్ 2011 ది ఇంటర్మీడియట్స్ హ్యావ్ ద ఆబ్లిగేషన్స్ టు పబ్లిష్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రైవసీ పాలసీ అండ్ యూజర్ ఆగ్మెంట్ ఫర్ యాక్సెస్ ఆర్ యూజెస్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ కంప్యూటర్ రిసోర్స్ బై ఎనీ పర్సన్. అండర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేని ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ మీద మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ రూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే 2011లో. ది ఇంటర్మీడియట్స్ హ్యావ్ ది ఆబ్లిగేషన్స్ ఉండేవి. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ మీద రన్ అవుతూ ఉండేది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2011లో ఈ రూల్స్ స్టార్ట్ అయ్యి. కానీ ఇంటర్మీడియట్ అనేది ఈ గైడ్లైన్స్ అనేది కొన్ని ఆబ్లిగేషన్స్కి పబ్లిష్ అయ్యాయన్నమాట. ఎందుకు పబ్లిష్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఆబ్లిగేషన్స్ పబ్లిష్ అయ్యాయి. ప్రైవసీ పాలసీ అండ్ యూజర్ అగ్రిమెంట్ ఫర్ యాక్సెస్ ఆర్ యూజెస్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ కంప్యూటర్ రిసోర్స్ బై ఎనీ పర్సన్. ఏ పర్సన్ అయినా సరే కంప్యూటర్ రిసోర్సెస్తో ఇంటర్మీడియట్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ అవి తన యొక్క ప్రైవేట్ యొక్క పాలసీ
తన ప్రైవేట్గా ఉంచే పాలసీ అని యూజ్ చేసుకునే కానీ అగ్రిమెంట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకునే విధంగా ఇంటర్మీడియట్ ఇంటరాక్ట్ అయ్యేవాడు కంప్యూటర్తో. ఎవరు ఏ పర్సన్ అయినా కంప్యూటర్ రిసోర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈ పబ్లిక్ పాలసీలో మనకి ఏమైంది ఇప్పుడు, ఎందుకని ఈ పబ్లిక్ పాలసీ ఏం చేసాం మనం, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి పబ్లిక్ పాలసీలో, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ అనేది ఎలాగా, స్టాంపింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఎలా, డేటా ప్రొటెక్షన్ అనేది ఎలా చేసాం, అండ్ ప్రాపర్టీ రైట్స్ యొక్క ఇంటెలెక్చువల్టీ ఎలా ఉంటుంది, ఇవన్నీ పబ్లిక్ పాలసీ. ఈ పబ్లిక్ పాలసీ ఎఫిషియెంట్ డెలివరీ సిస్టమ్ అండ్ ఎఫెక్టివ్ సప్లై ఎలా ఉంటుంది, చైన్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్ వల్ల ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజింగ్ ఏంటి, పబ్లిక్ పాలసీ వల్ల అడ్వర్టైజింగ్ ఏంటి? అడ్వర్టైజింగ్ ఈజ్ వాట్ ఈస్ ది అడ్వర్టైజింగ్? అడ్వర్టైజింగ్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ మీన్స్ ఫర్ ఎ సెల్లర్ టు ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్రోడక్ట్ ఫర్ లాంగ్ అడ్వర్టైజ్మెంట్స్ వేర్ రెగ్యులేటెడ్ బై ద కోర్స్ గవర్నమెంట్ పాలసీ దట్ డిపెండ్ అపన్ ద నేచర్ ఆఫ్ ఈచ్ కేస్. అడ్వర్టైజింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీన్స్ ఫర్ సెల్లర్ టు ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్రోడక్ట్ ఫర్ లాంగ్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు సెల్ అవ్వడం కోసం, మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా అమ్ముడు అవ్వాలంటే ఇంట్రెస్ట్ చూపించాలి. దేనికి, అడ్వర్టైజ్మెంట్ అన్నది ఆ ప్రోడక్ట్ మీద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అన్నది ఇంట్రెస్ట్ చూపించాలి. వేర్ రెగ్యులేటెడ్ బై ద కోర్ట్స్ గవర్నమెంట్ పాలసీ దట్ డిపెండెడ్ అపన్ ద నేచర్ ఆఫ్ ఈచ్ కేసు. కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక కోడ్ వేలో రెగ్యులేషన్ అవుతూ ఉంటుంది. అది ఎలాగా, గవర్నమెంట్ పాలసీ మీద బేస్ చేసుకుని ఆ కోడింగ్ అనేది ఎలా ఉంటుంది, గవర్నమెంట్ పాలసీ బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ ఈ వేలోనే ఈ అంటే కదా, మా ప్రోడక్ట్ క్రియేట్ చేసామంటే ఫస్ట్ దాన్ని గవర్నమెంట్కి చెకింగ్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత దాని కొంత కోడ్ని అప్లికబుల్ చేస్తుంది. ఆ కోడ్ని బేస్ చేసుకుని మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, న్యాచురల్గా ఉండే విధంగా మన అడ్వర్టైజింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ కామర్స్ హ్యాస్ ఆల్రెడీ జనరేటెడ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ విత్ ఈవర్ ఇంక్రీజింగ్ ప్లేయర్స్ అండ్ సెవరల్ ఓల్డ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది ఆల్రెడీ జనరేట్ అయ్యింది, లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ కింద ఇది ఇంక్రీజ్ అవుతూ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న వీడియోస్లో ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది చాలా ఎక్కువగా లార్జ్ రన్ అవుతూ ఉంటుంది. చాలా కాంపిటేటివ్గా సో మెనీ పర్సన్స్ ఈ కామర్స్ ద్వారా రన్ చేస్తారు, ట్రేడింగ్ మార్క్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ మార్కింగ్ అనేది ఇప్పుడున్న వీడియోస్లో ఈ ఎలక్ట్రానిక్ వెరీ యూజ్ ఆఫ్ కాంపిటేటివ్ పర్సన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ కామర్స్ బిజినెస్ ట్రేడింగ్. ఇంక్రీజింగ్ ప్లేయర్స్ అండ్ సెవరల్ ఓల్డ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఇది ఎలా అంటే, ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఓల్డ్ కస్టమర్స్ ఉండాలి, అలా కొత్తగా న్యూ కస్టమరు క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. కస్టమర్ని ప్లేయర్స్ అన్నా వీళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా కొత్త ప్లేయర్స్ అనొచ్చు, బిజినెస్ రన్ చేసేవాళ్ళు ప్లేయర్స్ అనొచ్చు. ఈ ప్లేయర్స్ ఓల్డ్ ప్లేయర్స్ అండ్ సెవరల్ ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే ప్రతిసారి సెవరల్ ప్లేయర్స్ న్యూ ప్లేయర్స్ అనేది కూడా మూవ్ అవుతూ ఉంటున్నారు. ఇది కూడా పబ్లిక్ పాలసీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏదంటే కాంపిటీషన్, ఈ కామర్స్ హ్యాస్ ఆల్రెడీ జనరేటెడ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ విత్ ఎవర్ ఇంక్రీజింగ్ ప్లేయర్స్ అండ్ సెవరల్ ఓల్డ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ ఉంది మనకి. ఈ పబ్లిక్ పాలసీలో ఎక్స్ప్లెయిన్ ద లీగల్ ఇష్యూస్ అని గురించి అని చెప్పే దాంట్లో ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి, ఒక ఇమేజ్ ఉంది. లీగల్ ఇష్యూస్ పబ్లిక్ పాలసీలో లీగల్ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. లీగల్ ఇష్యూ ఇదంతా పబ్లిక్ పాలసీ అనేది దాంట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ పాలసీలో ఒక లీగల్ ఇష్యూ ఉంది. ఆ లీగల్ ఇష్యూ దేని మీద ఫామ్ అవుతుందో చూద్దాం. గ్లోబల్ ఇష్యూస్ అవ్వచ్చు, లీగల్ ఇష్యూ మీద గ్లోబల్ వైజ్ ఇష్యూస్ అవ్వచ్చు, అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లీగల్ ఇష్యూ అనదర్. ఈ కాంట్రాక్ట్ ఎన్ఫోర్సిబిలిటీ లీగల్ ఇష్యూలో ఈ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి, అవి ఎన్ఫోర్సిబిలిటీగా ఉంటాయి. నెక్స్ట్ లయబిలిటీ రిస్క్
అండ్ సెక్యూరిటీ బ్రీచెస్ లీగల్ ఇష్యూలో ఈ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్సిబిలిటీ లయబిలిటీస్ రిస్క్ లయబిలిటీ అంటే ఆస్తులు అప్పులు ఉంటాయి చూడండి వాటి మీద రిస్క్ అండ్ సెక్యూరిటీ బ్రీచెస్ సెక్యూరిటీ అనేది కూడా ఒక లీగల్ ఇష్యూ కింద కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు లీగల్ ఇష్యూలో ఏమేమి వచ్చినాయి, ఒక పబ్లిక్ పాలసీలో లీగల్ ఇష్యూస్ దాని చేయమని లీగల్ ఇష్యూస్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా లీగల్ ఇష్యూలు ఫామ్ అవుతాయి. అలాగే స్టాంపింగ్, ప్రీవియస్ డేస్లో ఓన్లీ స్టాంపింగ్ అగ్రిమెంట్ ఉండేది, 90 డేస్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ద్వారా ట్రేడింగ్ జరపడం వల్ల మనకి స్టాంపింగ్ ద్వారా ఏ ఇష్యూస్ అయితే ఫామ్ అయినాయో అదేవిధంగా ఎలక్ట్రానిక్ ద్వారా కూడా మనకి ఇష్యూస్ ఫామ్ అవచ్చే ఛాన్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం జరిగింది. డేటా ప్రొటెక్షన్లో కూడా మనకి లీగల్ ఇష్యూస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ప్రాపర్టీ యొక్క రైట్స్ ఇంటలెక్చువల్లో ఉండే విధంగా కూడా అక్కడ కూడా మనకి ఇష్యూస్ ప్రారంభమవుతాయి. ఎఫిషియెంట్ చైన్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్ కూడా లీగల్ ఇష్యూస్ ఫామ్ అయ్యే విధంగా ఉన్నాయి. అడ్వర్టైజింగ్ ఇష్యూలో కూడా మనకి ఇష్యూస్ ఫామ్ అయ్యే విధంగా ఉన్నాయని, కాంపిటీషన్లో కూడా మనకి ఇష్యూస్ మేడప్ అవుతాయి అన్నమాట. ఇవి లీగల్ ఇష్యూస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇథికల్ ఇష్యూస్. ఇథికల్ ఇష్యూస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రిన్సిపల్ యూజ్ డిటర్మైన్ రైట్ అండ్ రాంగ్ కొరియర్ ఆఫ్ యాక్షన్, కల్చరల్ రీజియన్ డిఫరెన్స్. ప్రిన్సిపల్ యూజ్, ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని మనం ఒక వేలో వెళ్ళాలి. రైట్ అండ్ రాంగ్, అది రైటో రాంగో కానీ ఆ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని మనం గుడ్ నమ్మకంతో ఆ కొరియర్ యాక్షన్ అనేది రన్ అవ్వాలి. అవేంటి, కల్చరల్ రిలీజియన్స్ డిఫరెన్సెస్. ఎక్కడ వస్తుంది అంటే ఈ డిఫరెన్స్, కల్చరల్లోని రిలీజియన్సెస్లోని డిఫరెన్స్ వస్తాయి. కానీ ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్ ఈ కల్చరల్ మీద రిలీజియన్సెస్ మీద మనం ప్రిన్సిపల్ అప్లై యూజ్ చేసుకుని ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని ఒక పట్టుదల వేలో మనం ఆ తప్పు రైట్ అనేది రాంగ్ వెళ్ళి కొరియర్ యాక్షన్ రన్ చేస్తే కూడా మనకి ఇక్కడ ఇథికల్ యాక్షన్ అనేది జరుగుతుంది, ఇథికల్ ఇష్యూస్ ఫామ్ అవుతాయి. దీజ్ ఆర్ రూల్స్ బై విచ్ ఆర్ మేక్స్ డెసిషన్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ షుడ్ నాట్ గుడ్ అండ్ లీడ్. ఇక్కడ ఈ రూల్స్లో దీజ్ ఆర్ ది రూల్స్ బై విచ్ ఆర్ మేక్స్ డెసిషన్స్, ఏ విధంగా అయితే డెసిషన్స్ మేక్ చేసుకుంటున్నావు అబౌట్ రైట్ అండ్ రాంగ్, ఆ రూల్స్ మీద మనం డెసిషన్స్ క్రియేట్ చేసి రైట్ ఆర్ రాంగ్లో వెళ్ళటం అనేది గుడ్ కాదు. డెసిషన్ మనం ఈ రూల్స్ అండ్ కల్చరల్ మీద రిలీజియన్స్ మీద ఒక రూల్స్ అప్లై చేసి డెసిషన్ తీసుకుని రైట్ వేలో అది రైటో గుడ్ అని తెలుసుకోకుండా మనం వెళ్ళటం అనేది వెరీ కాంప్లికేటెడ్ ఇథిక్స్ ప్రాబ్లం అవ్వచ్చు. దీజ్ ఆర్ మోరల్ ఇథికల్ ప్రాక్టీస్ ప్రొపర్షనలీ ఎట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరైజెస్ వాల్యూస్ దట్ మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ఈ కామర్స్ అనేది మోరల్ ఎథికల్ ప్రాక్టీస్ అనేది ప్రొఫెషనల్గా ఎంట్రీ అవుతూ ఉండాలి. ఈ కామర్స్ బిజినెస్లో కూడా మనం ఎథికల్ వాల్యూస్ అనేది కూడా మోరల్ వాల్యూస్ అనేది కూడా మనం ప్రాక్టీస్ ఇస్తూ ప్రొఫెషనల్గా ఎంటర్ అవుతూ ఉండాలి. క్యారెక్టరైజేషన్ ఉండాలి, అవి మస్ట్ బి ఇన్స్టాల్ చేసుకుని మనం ఈ కామర్స్ బిజినెస్లో రన్ చేయాలి. ఇథిక్స్కి వాల్యూస్కి మనం కూడా ఈ కామర్స్ ద్వారా ట్రైనింగ్ చేయాలి. ఇథిక్స్ వాల్యూస్కి కూడా మోరల్ వాల్యూస్కి కూడా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇథిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ యూజ్డ్ టు డిటర్మైన్ రైట్ అండ్ రాంగ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. ఇథిక్స్ అంటే ఏంటి, ఒక ప్రిన్సిపల్ వేలో మనం ఒక ఇది రైట్ ఇది రాంగ్ ఇది చేస్తే మంచిది, ఇది పబ్లిక్ న్యాయమైంది, పబ్లిక్ వైజ్ ఇది అధర్మము అని ఒక ప్రిన్సిపల్ అనేది స్టడీ చేయాలి మనం. ఒక ప్రిన్సిపల్ ఇదైతే పబ్లిక్కి నష్టం ఏం జరగదు, మనకి నష్టం జరగదు, పబ్లిక్కి నష్టం జరగదు. అలా కొన్ని రూల్స్ మనం స్టడీ చేసుకుని ఆ వేలో మనం వెళ్తే కనుక అది రాంగ్ యాక్షన్ అవ్వకూడదు. మనం వెళ్ళిన వే రాంగ్ యాక్షన్ అవ్వకూడదు, అక్కడ రాంగ్ వే అవ్వకూడదు. అలాగే దాన్ని ఏమంటున్నాం, ఇథిక్స్ అంటున్నాం. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? ఇండివిజువల్ ఆర్గనైజేషన్ అండ్ సొసైటీ ఏరియా రెస్పాన్సిబుల్ ఫర్ యాక్షన్స్ దే టేక్.
ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్స్ ఇండివిజువల్స్ ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి, సొసైటీలో సొసైటీ ఏరియాలో రెస్పాన్సిబిలిటీ అనే యాక్షన్ ఉంది, దాన్ని ఏమంటున్నాం రెస్పాన్సిబిలిటీస్ అంటున్నాం. అకౌంటబిలిటీ వాట్ ఈస్ ద, ఇవన్నీ ఇథిక్స్లోకి వస్తాయి. రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అనేది కూడా ఇథిక్స్లోకి వస్తుంది. అకౌంటబిలిటీ, ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ సొసైటీస్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ టు అదర్ ఫర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అదర్ యాక్షన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్. ఈథిక్స్ వాల్యూలో అకౌంటబిలిటీ అనేది కూడా ఇథిక్ వాల్యూ. ఇది ఇండివిజువల్గా ఉన్నాయి, ఆర్గనైజేషన్ అనే సొసైటీలో ఒక ఇండివిజువల్గా చేసిన ఆర్గనైజేషన్గా చేసిన అకౌంటబుల్ అనేది అదర్ వాళ్ళకి అదర్ పర్సన్స్తో కాన్సిక్వెన్స్లో ఉండకూడదు. మన సీక్వెన్స్ యాక్షన్ అనేది అకౌంటబిలిటీగానే యాక్షన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లయబిలిటీ, లయబిలిటీ అనేది కూడా ఇథిక్స్లో వన్ ఆఫ్ ద పార్ట్. లాస్ పర్మిటింగ్ ఇండివిజువల్స్ ఆర్ రికవర్ డ్యామేజెస్, మనం లాస్ పర్మిటింగ్ లయబిలిటీ అనేది ఒక లాస్ అయిపోయి ఇండివిజువల్స్ ఆర్ రికవర్ డ్యామేజెస్, ఆ డ్యామేజెస్ అండ్ రికవర్ అనేది కూడా మనం ఇండివిజువల్గా ఎలా అయితే లాస్ చేసుకున్నామో ఆ లాస్ డ్యామేజ్ అనేది కూడా మనం ఇండివిజువల్గానే రికవర్ అవుతూ ఉండాలి. డ్యూ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఎలా రన్ చేస్తాం, లాస్ ఆర్ నౌ అండర్స్టాండ్, లాస్ ఆర్ నౌ నువ్వు లాస్ అయింది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎబిలిటీ టు అపీయర్ టు హైయర్ అథారిటీస్ ఎన్డ్యూర్ లాస్ ఎపిలేడ్, ఎబిలిటీ ఉండాలి, నీకు ఒక ఎబిలిటీ కనిపించాలి, నీ దగ్గర నుంచి ఒక ఎబిలిటీ కనిపించాలి. హైయర్ అథారిటీస్ టు ఎన్డ్యూర్ లాస్ అప్లైడ్, హైయర్ అథారిటీస్ నువ్వు హైయర్ అథారిటీస్ ముందు కూడా ఎన్డ్యూర్ లాస్ అప్లైడ్, ఎన్డ్యూర్ అయింది లాస్ అప్లైడ్, నువ్వు ఎన్డ్యూర్ అయిన లాస్ని కూడా అప్లై చేసుకునే విధంగా ఎబిలిటీ అనేది నీకు ఉండాలి. ఇక్కడ చూడండి, థిక్స్ వాల్యూస్కి ఒక సర్క్యులర్ ఉంది. సెకండ్ ఇన్ఫర్మేషన్ రైట్, ప్రాపర్టీస్ రైట్, గవర్నర్స్, పబ్లిక్ సేఫ్టీ వెల్ఫేర్, ఒక ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్లో ఫోర్ క్యాటగిరీస్, దిస్ వన్ పార్ట్, ఫోర్ పార్ట్. వన్ పార్ట్ ఈజ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ రైట్, సెకండ్ పార్ట్ ఈజ్ ప్రాపర్టీ రైట్స్, థర్డ్ పార్ట్ ఈజ్ పబ్లిక్ సేఫ్టీ వెల్ఫేర్, ఫోర్త్ పార్ట్ ఈజ్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ ఈ ఫోర్ పార్ట్స్ ఇంక్లూడింగ్ అయ్యి ఒక సర్క్యులర్ ఫామ్ అయింది. మనం ఏంటి, ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేస్తున్నాం, అంటే ఈ ఇంటర్నెట్ అనేది మిడిల్ పాయింట్ అయింది. మిడిల్ పాయింట్ వచ్చేటప్పుడు ఏంటి, ఈ కామర్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా మనం ఒక ట్రేడింగ్ రన్ చేస్తున్నాం. ఆ ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది దేని మీద త్రో చేస్తున్నాం, ఇంటర్నెట్ మీద బిజినెస్ రన్ చేసేటప్పుడు మనకి ఎథికల్ ఇష్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎథికల్ ఇష్యూస్ని ప్రొటెక్ట్ చేస్తా. సెకండ్ ఇది సోషల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తా, సర్వే చేస్తా. తర్వాత పొలిటికల్ ఇష్యూస్ ఫేస్ చేయాలి, పొలిటికల్ ఇష్యూస్ ఫేస్ చేయాలి. ఈ మూడు అనే ఎందులోకి వస్తున్నాయి, ఎథికల్ ఇష్యూస్కి వస్తున్నాయి. ఎథికల్ ఇష్యూస్ ఎక్కడ ఫామ్ అయినాయి, సెకండ్ ఇన్ఫర్మేషన్ రైట్ చేయడంలో కానీ, ప్రాపర్టీస్ యొక్క రైట్లో కానీ, పబ్లిక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ విషయంలో కానీ, గవర్నెన్స్ విషయంలో కానీ మనం ఇథిక్స్ అనేది ఫాలో అవుతా, క్రియేట్ చేస్తా, సోషల్ సర్వీస్ చేస్తా, సోషల్ ఇష్యూస్ ఫేస్ చేస్తా, అలాగే పొలిటికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తా మనం రన్ చేస్తూ ఉండాలి. ఇది ది మోరల్ డైమెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ సొసైటీ, ది మోరల్ డైమెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ సొసైటీ. ఇంటర్నెట్ సొసైటీలో మోరల్ డైమెన్షన్ ఇదేంటి, ఒక ఈ డైమెన్షన్ అనేది అంటే ఒక మోరల్ అన్నమాట. ఇక్కడ ఉన్న డైమెన్షన్ ఏంటి, ఒక మోరల్ వెల్ ఒక ఇంటర్నెట్ ద్వారా మనం ఈ కామర్స్ ద్వారా ఒక ట్రేడింగ్ చేస్తున్నాం, ఇంటర్నెట్ బేస్ చేసుకున్నప్పుడు డైమెన్షన్స్ అదే అందులో ఉండే ఇష్యూస్ అవన్నీ బిజినెస్లో ఉండే కాంప్లికేట్స్ అవన్నీ ఎలా ఫామ్ అవుతుంది, ఆ ఇథిక్స్ అన్నది, ఆ సోషల్ సర్వీస్ అనేది, పొలిటికల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఇక్కడ ఒక డైమెన్షన్ వేలో మనం చూసామన్నమాట. ఫోర్ మేజర్ క్యాటగిరీస్ ఆఫ్ ఇష్యూస్, ఈ ఇష్యూస్లో ఫోర్ ఉన్నాయి మేజర్ క్యాటగిరీస్, ఈ ఇష్యూ క్యాటగిరీస్లో ఫోర్ ఉన్నాయి మేజర్ క్యాటగిరీస్. ఫస్ట్ క్యాటగిరీ వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ రైట్స్, ఇన్ఫర్మేషన్ రైట్స్ ఫ్రమ్ ఇండివిజువల్ రైట్స్ టు దేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ ప్లేస్ అండ్ రైట్స్ టు యాక్సెస్ ఇన్ టు అబౌట్ బిజినెస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ ఇండివిజువల్ రైట్స్ టు దేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ప్లేస్ అండ్ రైట్స్ టు యాక్సెస్ ఇన్ టు అబౌట్ బిజినెస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్. ఇన్ఫర్మేషన్ రైట్ అనేది ఎలా ఉండదు అంటే ఇండివిజువల్ రైట్ నుంచే, ఇన్ఫర్మేషన్ రైట్ అనేది ఇండివిజువల్ రైట్ అవుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా అది ఇండివిజువల్ రైట్ అయినా
పబ్లిక్ ప్లేస్ అండ్ రైట్ యాక్సెస్ టు ఇంటూ అబౌట్ బిజినెస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్ ఒక బిజినెస్ నుంచి బిజినెస్ గురించి కానీ అదర్ ఆర్గనైజేషన్ గురించి కానీ మనం ఆ పబ్లిక్ ప్లేస్ యొక్క రైట్ గురించి కానీ మనం పర్సనల్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనే రైట్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఎంతవరకు లిమిటేషన్ మనకు ఉండాలో రైట్ రైట్ ఇన్ఫర్మేషన్ ఒక ఆ లిమిటేషన్ అనేది ఉండాలి. రైట్ చాయిస్ అవుతుంది మనం అక్కడ అది మనం మన ఇండివిజువాలిటీ మన పెర్ఫార్మెన్స్ ఉండాలి. ప్రాపర్టీ రైట్స్ ఉండాలి. ఈ రైట్ అనేది ఎన్ని విషయాల్లో ఉంది? ఒక ఇన్ఫర్మేషన్ అనే విషయంలో కానీ రైట్ ఉండాలి, ఒక ఇండివిజువాలిటీలో అయినా రైట్ డెసిషన్ ఉండాలి, అలాగే ఒక పర్సనల్ యొక్క ఇన్ఫర్మేషన్ అయినా రైట్ డెసిషన్ ఉండాలి, అలాగే పబ్లిక్ ప్లేస్ సంబంధించిందైనా రైట్ ఇష్యూ అవ్వాలి, అలాగే బిజినెస్ అవని లేదా అదర్ ఆర్గనైజేషన్ అవని ఏదైనా సరే అక్కడ రైట్ ఇష్యూస్ కింద ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్టీ రైట్స్. ప్రాపర్టీ యొక్క రైట్స్ ఎలా ఉండాలి? ప్రాపర్టీ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఇంటర్నెట్ వరల్డ్ వేర్ పర్ఫెక్ట్ కాపీస్ కెన్ బి మేడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ వరల్డ్ వైడ్ విత్ ఇన్ సెకండ్స్. ఎన్ఫోర్స్మెంట్ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో అలాగే ఇంటర్నెట్ వరల్డ్ ద్వారా కూడా పర్ఫెక్ట్ కాపీస్ కెన్ మేడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ వరల్డ్ వైడ్ విత్ ఇన్ సెకండ్స్. వరల్డ్ వైడ్లో కూడా మనం ట్రెడిషనల్గా ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నామో వరల్డ్ వైడ్లో కూడా ఇంటర్నెట్ ద్వారా కూడా మనం ఫర్ ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. గవర్నర్స్ పబ్లిక్ లాస్ టు గవర్నర్ ఇన్ ఇంటర్నెట్ అండ్ ఈ కామర్స్ అండ్ టు లా మేకింగ్ బాడీస్ ఫెడరల్ ఇంటర్నేషనల్ స్టే ఫెడరల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ టు అచీవ్ ఏబుల్ యాక్సెస్ టు ఇంటర్నెట్ అండ్ ఈ కామర్స్ ఛానల్స్ బై స్కూల్ అండ్ ఛాలెంజెస్ ఆర్ డిటర్మైన్ ఆఫ్ ప్రోమోగ్రాఫీ అండ్ జర్నలైజింగ్ ఆర్ థ్రెడ్ పబ్లిక్స్ అండ్ వెల్ఫేర్. ఈ గవర్నర్ అనేది పబ్లిక్ లాస్ గవర్నర్ ఈ కామర్స్ అండ్ ది లో మార్కింగ్ బాడీస్ సాటిస్ఫై ఇంటలెక్చువల్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈ కామర్స్ ఛానల్స్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ డిటర్మైన్ ఆఫ్ గ్రాఫీ అండ్ క్యాన్సిలింగ్ ప్రోమోగ్రాఫీ అండ్ క్యాన్సిలింగ్ ఆర్ థ్రెడ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్. పబ్లిక్ అండ్ సేఫ్టీ వెల్ఫేరింగ్ అనేది కూడా మనకి గవర్నర్స్ పబ్లిక్ లాస్ గవర్నర్స్ ఇంటర్నెట్ ఈ కామర్స్ ద్వారా మనం ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ బిజినెస్ ద్వారా రన్ చేసినప్పుడు మేకింగ్ బాడీస్ సమ్ బాడీస్ మేక్ చేయాలి. అవేంటి? స్టే ఫెడరల్ ఇంటర్నేషనల్ స్టే కానీ ఫెడరల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మనం ఒక పబ్లిక్ సేఫ్టీ గురించి ఆలోచిస్తా పబ్లిక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ద్వారా అచీవ్మెంట్ రీచ్ అవుతా ఇంటర్నెట్ ద్వారా మనం ఈ కామర్స్ బిజినెస్ అనేది రన్ చేయాలి. ఈ కామర్స్ ఛానల్స్ క్రియేట్ చేయడం అనేది ఎక్కడ నుంచి వచ్చింది? స్కూల్స్ కూడా ఈ కామర్స్ ద్వారా రన్ అవుతున్నాయి, అలాగే కాలేజెస్ అనేది కూడా ఈ కాలేజ్ ద్వారా ఈ కామర్స్ ద్వారానే రన్ అవుతున్నాయి. ఈ ఫోమోగ్రాఫ్ అనేది జనరలైజింగ్ ఆర్ థ్రెడ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఇదంతా ఈ కామర్స్ ద్వారా రన్ చేసేటప్పుడు పబ్లిక్ సేఫ్టీ అనేది కూడా చాలా ఫామ్ అవుతుంది అనమాట. పబ్లిక్ ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేయడం వల్ల పబ్లిక్గా చాలా సేఫ్టీగా సేఫ్టీ అండ్ వెల్ఫేర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అంటే గవర్నర్స్ దీన్ని గవర్నర్స్ ఎందుకన్నా పబ్లిక్ వైజ్ చాలా యూజ్ఫుల్గా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేయడం వల్ల చాలా యూజ్ఫుల్గా ఉంది కాబట్టి దీన్ని గవర్నర్స్ ఉన్నాయి. పబ్లిక్ లాస్ టు గవర్నర్ ఇంటర్నెట్ అండ్ ఈ కామర్స్ అండ్ ది లా మేకింగ్ బాడీస్ స్టే ఫెడరల్ ఇంటర్నేషనల్ అది పబ్లిక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆర్ అచీవ్ ఎక్యూటబుల్ యాక్సెస్ టు ఇంటర్నెట్ అండ్ ఈ కామర్స్ ఛానల్స్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ డిటర్మైన్ ప్రోమోగ్రాఫీ అండ్ క్యాన్సిలింగ్ ఆర్ ట్రెడ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్.